హాయ్, ఈరోజు నేను అట్లీస్ట్ 3 టైమ్స్ ఎ వీక్ ప్రిపేర్ చేసుకుని హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఫస్ట్ సాలెడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సాలెడ్ కోసం లెట్యూస్, ఆనియన్స్, కీరా అండ్ దెన్ క్యారెట్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ, జస్ట్ 2 మినిట్స్లో మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇది ఈరోజు బన్తో తిందాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం వాటరీ సబ్స్టెన్స్ని అవాయిడ్ చేయడం కోసం టమాటో యాడ్ చేయట్లేదు. లేదు అంటే మీరు టమాటోని కూడా ఆ వాటర్ తీసేసి మంచిగా పీసెస్ చేసుకొని యాడ్ చేసుకొని తినొచ్చు. సో మీరు చూస్తున్నట్టు లెట్యూస్, ఆనియన్, కీరా, క్యారెట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఉత్తగా కూడా తినొచ్చు. ఒక 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఆ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ ఆలివ్స్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. గ్రీన్ ఆలివ్స్ వేసుకోకర్లేదు, జస్ట్ ఆ ఎక్స్ట్రాక్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేయండి. మీరు టేస్ట్ చూసిన తర్వాత ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు సాలెడ్ క్వీన్, మయోనీస్లో చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ సాలెడ్ కోసం జస్ట్ సలాడ్ క్వీన్ మాత్రమే తీసుకోండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయొచ్చు. దీన్ని ఇలాగే కూడా తినేస్తాను నేను, బట్ ఈరోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ దండిగా ఉండాలని. సండే రోజు ఐఎమ్ టేకింగ్ దిస్ బన్. బన్కి 2 సైడ్స్లో మీరు బటర్ తీసుకోండి. అండ్ ఈ బటర్ మెల్ట్ అయ్యేంత వరకు మీరు ప్యాన్ మీద కానీ ఓవెన్లో కానీ హీట్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను. మీరు ప్యాన్ మీద కూడా లెస్ దెన్ 1 మినిట్ పెట్టుకున్నా కూడా బటర్ మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన బ్రెడ్ని బయటికి తీసేసి మీరు మంచిగా ప్రిపేర్ చేసుకున్న సాలెడ్ని డ్రెస్సింగ్ చేసేసి పెట్టేసుకోండి. ఇలాగే తినవచ్చు. చాలామంది ఇందులో పన్నీర్ క్యూబ్స్ వేసుకుంటారు, చికెన్ వేసుకుంటారు, మీకు నచ్చింది మీరు వేసుకోండి. ఓకే, అండ్ ది బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ.